పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆలస్యం అవడానికి పాపం మీదే అని స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 22 చాలా స్పష్టంగా ఈ నెల గత నెలలో వాస్తవాలన్నీ బయటికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా వాస్తవాలని కప్పిపుచ్చు పెట్టే కార్యక్రమం నోరు తెరవలేని నిస్సహాయ పరిస్థితి చాలా స్పష్టంగా గత నెలలో వచ్చిన వరదల ప్రభావం వల్ల ఏ విధంగా లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇబ్బందులు ఏర్పడి రెండు కాపర్ డ్యాముల మధ్యలో వర్కింగ్ ఏరియా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేసే ప్రాంతం అంతా గోదావరి నీళ్లు నిలబట్టడంతో చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ నెంబర్ కూడా 4/2/1/2020 పీపీఏ భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా ఈ లేఖలో ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణ పనుల్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేయబడి ఏదైతే మిగిలి ఉన్న 22 లక్షల క్యూబిక్ మీటర్ల అక్కడ మట్టి పనులు ఉన్నాయి, ఆ పనులు నిర్మాణం చేయటంలో ఎందుకు అశ్రద్ధ వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు? మీ బాధ్యత రాహిత్యం వల్ల, మీ అసమర్థత వల్ల, మీ నిర్మాణ నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఏదైతే పనిచేసే ప్రాంతం అంతా కూడా గోదావరి నీళ్లతో నిలబట్టడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంత స్పష్టంగా ఈ లేఖలో తెలియజేస్తే ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడు? ఈ ఆలస్యం మీదే అని రాష్ట్ర ప్రభుత్వం అందని కేంద్రం స్పష్టంగా తెలియజేసినప్పటికి కూడా సకాలంలో దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు మీరు పూర్తి చేయలేదు, నిర్లక్ష్యం వహించారు, బాధ్యతారాహిత్యంగా పనులు చేయించారు, సకాలంలో నిధులు విడుదల చేయలేదు, ప్రణాళిక లోపం ఉంది, ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయలేదు, పర్యవేక్షణ లేదు, ప్రణాళిక లేదు, బాధ్యతారాహిత్యం ఉంది, కనీసం హెచ్చరికలు పీపీఏ నుంచి వచ్చాయి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చాయి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వచ్చాయి, టెక్నికల్ కమిటీ నుంచి వచ్చాయి, ఎవరైతే కేంద్ర జలవనరుల శాఖ అడ్వైజర్ 3 రోజుల పర్యటనలో కూడా స్పష్టంగా చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. దీనివల్ల దిగువ కాపర్ డ్యామ్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల ఏదైతే వర్కింగ్ ఏరియాలో ఈ వరదంతా కూడా వచ్చింది. దానివల్ల
ఈ ఇబ్బంది వచ్చిందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గుత్తేదారు సంస్థ మీద అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ మీద స్పష్టంగా వీళ్ళ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తే వీళ్ళు తీసుకున్న చర్యలు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా లేవు. సిగ్గుతో తలదించుకోవాలి జగన్ రెడ్డి మీ ప్రభుత్వం మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది రాష్ట్ర ప్రజల జీవనాడి ప్రాణనాడి గుండికాయ. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గున్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత ఉన్నా రాష్ట్ర ప్రజల ముందుకు ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి, మీడియా ముందుకు రావాలి, ప్రజల ముందుకు రావాలి, రైతాంగం ముందుకు రావాలి. స్పష్టంగా మీ అసమర్థత, మీ వైఫల్యం, మీ బాధ్యత రాహిత్యం, మీ నిర్మాణ వైఫల్యం, మీ ముందు చూపులేని బాధ్యత రాహిత్యం, ప్రణాళిక లోపం, సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం, ఇన్ని కారణాలు స్పష్టంగా కనపడతా ఉంటే సిగ్గు లేకుండా ఆ పదవుల్లో మీరు ఎలాడుతూ ఉన్నారు. ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సిగ్గుతో తలదించుకోవాలి, సిగ్గుతో బాధ్యత వహించాలి, ప్రజల ముందుకు రావాలి, రైతు ముందుకు రావాలి. మీ నిర్లక్ష్యం వల్ల, మీ బాధ్యత రాజ్యం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఏం సమాధానం చెప్తారు? పోలవరాన్ని సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అద్భుతంగా తయారు చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. ఈయనకి తెలియదు, నన్ను మళ్ళా పిలవండి, నేను వచ్చి పోలవరం పూజ చేస్తా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఉన్నప్పుడు ఏం బాగా తీశాడు ఏమో మరి నాకు తెలియదు, మీ అందరికీ తెలుసు. 18కి పూర్తి చేస్తానని చెప్పేసి పూర్తి చేయకుండా చేతులు కాళ్ళు అన్ని పైకెత్తి ఇవాళ మా మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో విషయం ఏంటంటే మీకు చెప్పాలి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఒక మంత్రిగా దాయవలసినటువంటి అంశాలు ఏమీ లేవు, సీక్రెట్ ఏమీ లేదు, ఎందుకంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి. మా దగ్గర పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సిడబ్ల్యూసీ, డిడిఆర్పి, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ, ఇవన్నీ సమిష్టిగా పనిచేయడం ద్వారా మాత్రమే పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కదా, దిస్ ఈజ్ ద నేషనల్ ప్రాజెక్ట్, నిర్మించవలసింది కేంద్రం, ఇప్పుడు వాళ్ళు కాదు నిర్మించాల్సింది. ఇంప్లిమెంటింగ్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం, డబ్బులు ఇచ్చేది వాళ్ళు. పీపీఏ అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సిడబ్ల్యూసీ, డిడిఆర్పి పర్యవేక్షణ చేస్తుంది ఇప్పటికప్పుడు. మాకు వారికి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి, ఇది గతంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశమే. అదేమిటంటే లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్. లోయర్ కాఫర్ డ్యామ్ ని అనుకున్న సమయంలో టార్గెటింగ్ పీరియడ్ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది, అందువల్ల ఈ ప్రమాదం జరిగింది, నాశనం అయిపోయింది. ఎందుకు పూర్తి చేయలేకపోయింది, ఎవరి వల్ల పూర్తి చేయలేకపోయింది? అసలు లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు? దీనికి మాత్రం ఈనాడు కాని ఆంధ్రజ్యోతి కాని సమాధానమే చెప్పరు, చంద్రబాబు కూడా సమాధానం చెప్పడు, అప్పుడు ఉన్న మంత్రి కూడా సమాధానం చెప్పడు. లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము రెండు పూర్తి చెప్పిన జియోబ్యాక్స్ యుద్ధ ప్రాతిపదిక మీద తెప్పించి కాంట్రాక్టర్తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక చెప్పించి ఒక లెవెల్ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత జూలై 31కి ఎందుకు పూర్తి చేయాలనుకున్నారు? జూలై 31 తర్వాత వరదలు వస్తాయి, జూలై 31కి సేఫ్ లెవెల్కి తీసుకొస్తే, సేఫ్ లెవెల్ మీన్స్ 25 మీటర్స్, అంటే టోటల్ గా అది 30.5 మీటర్స్, 25 మీటర్స్ కి తీసుకొచ్చి సేఫ్ లెవెల్లో పెడితే వరదలు వచ్చినా వాటర్ రాదు అని. ఎప్పుడు పూర్తి చేయాలి ఇది? 31కి పూర్తి చేయాలి. వరదలు ఎప్పుడు వచ్చాయి? అన్ఎక్స్పెక్టెడ్ గా, ఊహకన్నంగా. ఇదేమంటే ఒక ఆయన అంటాడు, వర్షాకాలంలో వరదలు రావా, ఆ మంత్రి గారికి తెలియదా? మేము ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఆగస్టులో వస్తాయి, ఇప్పుడు వస్తాయి,
ముందు వచ్చింది, ఎర్లీగా వచ్చింది ప్రకృతి. మనం చేయగలిగింది ఏమీ లేదు. 8వ తారీఖున వరదలు ప్రారంభమయ్యాయి. 9, 10వ తారీఖులకి మేము చేస్తున్నటువంటి పనికి ఆటంకం కలిగింది. వాళ్ళు చెప్పారు మీరు 37వ తారీఖు ఎందుకు వేర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయాలి, దానివల్ల నష్టం జరిగిందని పీపీఏ చెప్పింది వాళ్ళ లెటర్లో. మేము చెప్తాం అయ్యా ఇది వరద ఉండడం వల్ల మేము పూర్తి చేయలేకపోయాం, దిస్ ఇది కాదు అని చెప్తే ఇది నాట్ రీజనబుల్ కాజ్. రీజనబుల్ కాజ్ కాదా? రామోజీరావు గారికి ఇది రీజనబుల్ కాజ్ ఇలా కనిపించలేదా? ఆంధ్రజ్యోతికి రీజనబుల్ కాజ్ ఇలా కనిపించలేదా? 31కి పూర్తి చేయవలసినటువంటి లోయర్ కాఫర్ డ్యామ్ 1 లెవెల్ని మేము కష్టపడి ప్రయత్నం చేసి చేస్తుండగానే వరద రావడం, వరదలో మునిగిపోవటం, లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి వాటర్ రావడం, డయాఫ్రమ్ వాల్ ప్రాంతంతో మునిగిపోవటం, ఇంత జరిగిందే. దీన్ని ఎవరు కదంటారు? మేము తప్పు చేశామా, పొరపాటు చేశామా? తప్పు చేసింది, పొరపాటు చేసింది కూడా. లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి దుర్మార్గులు చరిత్రాత్మకమైన తప్పిదం చేశారు, ఒక క్రిమినల్ మైండ్ తో చేశారనేది వాస్తవం. దీన్ని రాయమంటున్నా వాళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైనా ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకుండా జరిగిందా? వీళ్ళు బొక్కలు పెట్టేసి వెళ్ళిపోతే అవి మేము పూర్తి చేయాలా? చేయాలి, తప్పదు, చేస్తున్నాం. చేస్తుంటే డిలే అయితే అది మా తప్ప, ఈ పాపం మీదేనా? మాకు ఉత్తర పత్రికలు వాళ్ళు రాస్తారు, ఎందుకంటే మేము 37 తారీఖు పూర్తి చేయలేదని అడిగారు వాళ్ళు. ఇదిగో ఇందువల్ల పూర్తి చేయలేదని రిప్లై ఇవ్వబోతున్నాం మేము. 22వ తారీఖు వాళ్ళు లెటర్ రాశారు, మా సెక్రటరీ గారు సెలవు పెట్టి అమెరికా వెళ్ళారు, ఇవాళ వస్తున్నారు, రేపు రెండో రిప్లై ఇస్తాం. దే విల్ సాటిస్ఫై. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేయగలుగుతాం కదా. ఉన్న పరిస్థితులు మేము ఎక్స్ట్రాడినరీగా తప్పు చేశామా? ఇది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది, స్కాములు జరుగుతున్నట్టుగా మాట్లాడేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. స్కాములు అంటే మావి కావండి, స్కాములు అంటే మీవి. తెలుగుదేశానికి స్కాములు, స్కాములు అంటే ఎలా ఉంటాయంటే ఒక ఉదాహరణ చెప్తాను. స్కామ్ అంటే ఉచిత ఉచిత ఇసుక, తెలుగుదేశం అధికారం ఉచిత ఇసుక అంట ఇచ్చేశారు అందరికీ ఉచితంగా ఇసుక. 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత. 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఉచిత ఇసుక అని చెప్పి ఆ తాయిల్దారిని కూడా కొట్టారు. ఆ పేరేంటి? వనజాక్షి. కొట్టి ఇసుక దోపిడీ చేసి 5 సంవత్సరాల్లో కనీసంగా 750 కోట్లు వేసుకుంటే ఎంత దోపిడీ చేశారు? దట్ ఈస్ ద స్కామ్. స్కామ్ అంటే అది. అంతేకాదు రాజధాని, ఇదిగో రాజధాని అక్కడ చూపించారు అన్ని టీవీల్లో, అసలు రాజధాని దగ్గర కొనుక్కున్నారు బిరామిదారులతో. దట్ ఈస్ ద స్కామ్. ఆ స్కామ్ గురించి రాయరు. అంతేకాదు పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు, దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, మార్చుకోవడానికి వీల్లేదు. దట్ చట్టం. ఆ చట్టాన్ని కూడా మార్చేశారయ్యా, మీ దుంపదేగా